జరుగుతుంది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ పై ట్రాఫిక్ ఉల్లంఘన కేసుపై మీ అభిప్రాయం ఏంటి? ఇందులో 1900 మంది తమ 56% మంది సరికాదు అనేది, 42% మంది. కానీ ఈ స్టంట్ అనాలేమో దీన్ని ఒక రకంగా అలా వెళ్ళడం, ట్రాఫిక్ కేసు పెట్టడం అనేది ఒక పొలిటికల్ లీడర్గా చూడాలి, అక్కడ ఒక హీరో ఆ స్టంట్ చేశాడు అన్నట్టు చూడాలి. వాళ్ళ అభిమానులకి హీరో వర్షిప్ అంతే, బట్ అది కరెక్ట్ కాదు. యూత్ అదొక దాని అదే రూట్లో, ఎందుకంటే సినిమా హీరో లవ్ చేస్తే వీళ్ళు లవ్, సినిమా హీరో బ్రేకప్లు అయితే వీళ్ళు బ్రేకప్లు అనేటువంటి మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు. ఈ సినిమాలో ఉండేటువంటిది రీల్, బట్ అది రీల్ అని ఫీల్ అయ్యేటువంటి సిచ్యుయేషన్ అందులో ఆ వయసులో ఉంటుంటాయి. ఆ వయసులో ఉన్న వాళ్ళకి అట్లా బైకులు దోడడం లేకపోతే అట్లాగే. తర్వాత 2 రోజుల్లోనూ ఆ స్టంట్ చేశారు, ఒక ఆటో మీద వెళ్తా వెనకాల జై జాన్స్ అని పెట్టి ఆటో పైన ఒకళ్ళు అటు ఇటు ఇది ఇద్దరు ఇటు ఇద్దరు నిలిచుకుని వెళ్ళారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ పెట్టింది. ఇబ్బంది అవుతుంది అనమాట, బాగున్నంత వరకు బాగానే ఉంటది. ఎవరైనా ప్రాణాలు పోతే ఎవరిది గ్యారంటీ, ఏదైనా యాక్సిడెంట్లు అయితే గానీ. కాబట్టి కేసు పెట్టడం అనేది రూల్ ప్రకారం అయితే పెట్టాలి, అసలు ముందు పోలీసులే పెట్టాలి. కానీ ప్రభుత్వం ధైర్యం చేయలే, ఎందుకులే అన్నటువంటి కోణంలో. వాస్తవంగా ఏమవుతుంది, ఇందులో పెనాల్టీ వేస్తారు, 500 రూపాయలు పెనాల్టీ వేస్తారు తప్పించి ఏం కాదు. మామూలుగా పోలీసులే నోటీస్ ఇవ్వాలి లెక్క ప్రకారం. కానీ పోలీసులుగా ఇస్తే గనక అది ప్రభుత్వం చేయించింది అంటారని ఎవరి చేతనో కంప్లైంట్, అది మేబీ వీళ్ళే చేస్తుంటారు ఎవరన్నా ఎవరో. కాకపోతే అదన్నా కూడా వాళ్ళ దగ్గర ఒక ఇది ఉంటది కదా, రీజనింగ్ అయితే ఒక కంట్రోలింగ్ రేపొద్దున ఇటువంటి చేయడానికి ఒకసారి ఆలోచిస్తారు. రైట్, ఇక